వస్తా వస్తా ఒక సెకండ్. ఈరోజు ధన్వరం నియోజకవర్గంలో మున్సిపాలిటీలు కానీ ఎంపీటీసీలు కానీ నామినేషన్లు అయిపోయిన తర్వాత, ఆ రోజు నామినేషన్ల రోజు ఒక బతలపల్లిలో జరిగిన సంఘటనను మనం చూస్తూ వచ్చాం. దాని తర్వాత ఆఫీసర్లు కూడా ఏ రకంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారనే విషయాన్ని కూడా మనం గమనించుకోవాలా. దాంట్లో బతలపల్లి ఎంపీటీసీని విత్డ్రా పెట్టించడానికి సాయంత్రం 5 గంటల అయినా పొద్దున్నే మధ్యాహ్నం 2:30 అని చెప్పి రాసుకొని 5 గంటల దాకా వెయిట్ చేసి పిలిపించుకొని సైన్లు పెట్టించి పంపించిన సంఘటనలు జరిగాయి. మరి దాంతోపాటు నిన్న మున్సిపాలిటీలో కూడా టైం అయిపోయిన తర్వాత, స్క్రూటినీ టైం అయిపోయినాక 5 గంటల పైన 5 మంది నామినేషన్లను రిజెక్ట్ చేయడం జరిగింది. మరి అవన్నీ కాకుండా క్యాంప్లో ఉన్న వ్యక్తిని కిడ్నాప్ చేశామంటూ వాళ్ళ కుటుంబాలని ప్రెజర్ చేస్తూ, వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని వాళ్ళని భయప్రాంతులకు గురి చేస్తూ, మేము మీరు ఖచ్చితంగా విత్డ్రాల్ చేసుకోకపోతే, మీ మగుడిని అక్కడి నుంచి రానియకపోతే మేము మిమ్మల్ని ఏమైనా చేయగలుగుతాం, ఏమైనా ఖచ్చితంగా చేస్తామని చెప్పి 5 ఏళ్ళు మమ్మల్ని తట్టుకోవాలి అనే బెదిరింపుల్ని వాళ్ళు ఇవి చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఏ రకంగా ఇబ్బందులు, ప్రతి ఒక్కరికి 10లు 20 వేసి కాళ్ళు, బంధువుల దగ్గర నుంచి దగ్గరికి వెళ్ళి బెదిరియడాలు, డబ్బులకి ప్రలోభాలు పెట్టడాలు ఈ రకంగా జరుగుతూ వచ్చింది. ఇప్పుడు 4 రోజులు సమయం ఎలక్షన్ కమిషన్ ఇచ్చినందుకు వాళ్ళందరికీ ఎటువంటి హాని కలగకూడదు అనే విషయంగా ఈరోజు మా జిల్లా ఎస్పీ గారిని కలవడం జరిగింది. వాళ్ళందరి బాధ్యత మీదే సార్, ఎటువంటి ఇబ్బంది వచ్చినా, వాళ్ళకి ఎటువంటి హాని జరిగినా ఫలానా వాళ్ళే దానికి కారణమని చెప్పి ప్రతి వార్డు నుంచి కూడా ఎవరెవరైతే బెదిరింపులకు వాళ్ళు పాల్పడుతున్నారో వాళ్ళందరి పేర్లు కూడా ఇవ్వడం జరిగింది, ఇచ్చి ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. మరి దాంతోపాటు ఆ రోజు జరిగిన సంఘటనలు మనం చూసాం, వాట్సాప్లో వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఏ రకంగా చింపుతూ నామినేషన్ పత్రాలను చింపుతూ ముందుకెళ్లారని, ఒక పత్రాన్ని ఆర్ఓ టేబుల్ నుంచి కూడా లాక్కొని వెళ్ళి చింపే పరిస్థితి ఏర్పడింది. అక్కడ డిఎస్పీ గారు ఉన్నా, సిఐ ఉన్నా, ఓ 10 మంది పోలీసులు ఉన్నా లెక్క చేయకుండా పోలీసుల్ని అరే ఒరే అని చెప్పి మాట్లాడుతూ వాళ్ళు చేసిన అరాచకాన్ని కూడా చాలామంది సోషల్ మీడియా ద్వారా చాలామంది చూశారు. దానికి చాలామంది బాధితులుగా మొత్తం ధర్మవరం అనేది చాలా ప్రశాంతమైన వాతావరణం కలిగిన టౌన్. అది అక్కడ ఒక బిజినెస్ సెంటర్, అది అట్లాంటి దగ్గర ఇటువంటివి చాలా రోజుల తర్వాత ఒకప్పుడు ఓపుల రెడ్డిని మరిపించేటట్టుగా ఈరోజు మనకు సంఘటనలు అక్కడ జరుగుతూ వస్తున్నాయి. ఈరోజు మా వాళ్ళందరికీ ఏదైనా సరే ఎస్పీ పోలీసులు, జిల్లా పోలీసులు, జిల్లా పోలీసు యంత్రాంగం అంతా మా వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈవెన్ మీ మీద ఉంది అని చెప్పి ఈరోజు చెప్పడానికే ఎస్పీ గారి దగ్గరికి రావడం జరిగింది. ఆయనకి ప్రతి ఒక్కటి చెప్పడం జరిగింది. ఆయన అన్నింటినీ క్షుణ్ణంగా విని ఖచ్చితంగా ఇవన్నిటి మీద మేము యాక్షన్ తీసుకుంటాము, ఖచ్చితంగా మీ వాళ్ళకు మేము ప్రొటెక్షన్ ఉంటామని చెప్పి మాట చెప్పిన తర్వాత ఈరోజు బయటికి రావడం జరుగుతుంది. మరి దాంతోపాటు ఈ వ్యక్తిని కిడ్నాప్ చేశానంటూ ఈరోజు మాట్లాడడం జరిగింది. వాళ్ళ కుటుంబాలని ప్రెజర్ చేస్తూ భార్యని, తల్లిని అందరినీ తీసుకొని వెళ్ళి ఇక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది స్టేషన్లో. ఖచ్చితంగా ఆ వ్యక్తుల్ని కూడా ఈరోజు మీడియా ముందే తీసుకొచ్చాము. ఖచ్చితంగా వారు చెప్పేది కూడా మీరు వినాల్సిందిగా కూడా కోరుతున్నాము. నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు. మా ఇంట్లో వాళ్ళని భయపెట్టి బెదిరించి అవతల వాళ్ళు 1000 కేసులు పెట్టించినారు. మేము మనస్ఫూర్తిగా టీడీపీ కార్యకర్తలము, టీడీపీకి కౌన్సిలర్గా 24వ వార్డుకి నామినేషన్ వేసినాము. దాని ఆపోజిట్ వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతూ మా ఇంట్లో వాళ్ళని బెదిరించి ఈ కంప్లైంట్ ఇప్పించారు. నన్నైతే ఎవరు ఏమి కిడ్నాప్ చేయలేదు, మాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు. మా పేరు మంజునాథ్, పురుషోత్తం రెడ్డి. అతను క్యాండిడేట్. ఇప్పుడు వీళ్ళు పబ్లిక్గా మాట్లాడినందుకు కూడా వీళ్ళ మీద దాళ్ళు కావచ్చు, లేకుంటే వీళ్ళని ఆర్థికంగా దెబ్బతీయడం కావచ్చు. అన్ని చిన్న చిన్న కుటుంబాలు ఈరోజు ధర్మవరంలో బయటకు వచ్చి నామినేషన్ వేసినవన్నీ చిన్న కుటుంబాలు. సమస్య అయితే ఎమ్మెల్యేకి నాకు ఉండొచ్చు, లేదంటే వాళ్ళకు నాకు ఉండొచ్చు, మీ పార్టీకి మా పార్టీకి ఉండొచ్చు. కానీ ఇట్లాంటి చిన్న చిన్న కుటుంబాలన్నింటినీ అందరినీ ఇబ్బందులు పెడుతూ మన మధ్య మన రాజకీయాల్లో వీళ్ళని నిలపడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఇదే పద్ధతిలో ఎక్కడైనా జరిగిన సంఘటనలు చూసుకోండి, ఖచ్చితంగా మేము బెదిరించాలో చేయాలంటే చేయొచ్చు, కానీ అది పద్ధతి కాదు. ఇది ప్రజాస్వామ్యం. ఈరోజు నీకు గవర్నమెంట్ ఉంది, నువ్వు రకరకాల ప్రలోభాలు పెట్టవచ్చు, చేతనైతే నువ్వు గెలవచ్చు, అన్ని సపోర్ట్లు తీసుకొని, కానీ ప్రజలు ఇవన్నీ చూస్తున్నారు. ఆ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలా. ప్రజలు ఇవన్నింటినీ చూస్తున్నారు, ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తున్నారు.
ఈరోజు వీళ్ళకి దెబ్బ తగిలిందంటే వీళ్ళని ఇబ్బంది పెడితే ఆ విషయాన్ని ప్రజలు గమనిస్తారు. మేము ఊరుకునేది లేదు, జిల్లా పోలీసు కూడా ఊరుకునేది లేదని చెప్పి కూడా నేను చెప్తున్నా. మరి దాంతోపాటు చాలామందిని పేపర్లు చింపుతూ వాళ్ళందరినీ కూడా భయపెట్టడం, భయప్రాంతాలకు గురి చేయడం జరిగింది. చూపించమ్మా, ఇరవై ఏడవ వార్డు ధర్మవరంలో ఈ రకంగా పేపర్లు చింపిన, పేపర్లు చింపి మళ్ళీ అక్కడ కూర్చొని కమిషనర్ గారు కూర్చొని నామినేషన్ ఫారాలు కమిషనర్ గారు ఫిల్ చేసి నామినేషన్ వేపిన అది రిజెక్ట్ అవుతుంది, ఎట్లా అవుతుందో నాకు అర్థం కావట్లేదు. రెండు సార్లు ఫిల్అప్ చేసినాము, రెండుసార్లు చింపినారు. మూడోసారి డిఎస్పీ గారు ఎదుర్కొంటే నాకు భద్రత కల్పించి కమిషనర్ గారు ఆఫీసులకు తోలకపోయి కమిషనర్ గారు ఫిల్ చేసినా కూడా ఇప్పుడు దాన్ని రిజెక్టెడ్ చేస్తున్నారు. నాకు నాది ఏం పొరపాటు ఉందా సార్ అని అడిగితే మూడు తూర్లు చెక్ చేసినారు కమిషనరు, ఏం లేదమ్మా నీకు ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, నువ్వు ఇచ్చే వర్జనాలు తెచ్చి నువ్వు చింపేసినారు కదా, ఇప్పుడు నేను మళ్ళీ ఫిల్అప్ చేసినాను, నువ్వేం దాని గురించి భయపడద్దని మళ్ళీ డిఎస్పీ గారు సీఏ గారు కానిస్టేబుల్ అందరూ వచ్చి భద్రతతో మాకు పార్టీ ఆఫీస్ కాడ ఇచ్చారు. ఇప్పుడు చూస్తే మేము ఏకగ్రీవం అయినావు, మేము నువ్వు ఇంటికి వచ్చి బతుకుతావా, నీ భార్య పిల్లలు ఆడ ఉన్నారు, నా భార్య పిల్లల్ని వివరాలు అడుగుతున్నారు, నా పిల్లలు ఎవరు చదువుకుంటున్నారు ఏం కథ అని అడుగుతున్నారు. నీ ఇల్లు కొలుస్తాను, నువ్వే ఉండి వచ్చి ఎట్లుంటావో, 40 వార్డుల్లో మీ వార్డు డోలా రాజారెడ్డి అంటే ఎట్లా తెలీదా, ధర్మవరాన్ని శాసించేవాడు అట్లా పోని నువ్వు ఏమిటి ఎక్కినావు, నువ్వు తట్టుకుంటావా అని మా బంధువుల తరఫునే బెదిరిస్తున్నారు, పక్కన వాళ్ళు బెదిరిస్తున్నారు. నాకు ఏ ప్రాణహాని కలిగినా వాళ్ళకే కారణం, వాళ్ళే కారణం అమ్మా. రమణాచారి ప్రమీల సో ఈ రకమైన బెదిరింపులు ప్రతి ఒక్కరికి అంటే ఎక్కడ పిల్లల్ని ఎత్తకపోతామనే దగ్గర నుంచి మీరు వచ్చి ధర్మవరంలో బతకగలుగుతారా అనేంత వరకు ఈ ఇటువంటి బెదిరింపులు జరుగుతూ వచ్చాయి. ఈ బెదిరింపులన్నింటినీ కూడా క్షుణ్ణంగా ఎస్పీ గారికి చెప్పడం జరిగింది, ఆయన కూడా దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాము.